आर यू चिल्ड्रेन? से यस, ऑल आर फाइन, ओके. ఈ రోజు మనము ఎల్కేజీ ఇంగ్లీష్ క్లాస్ చెప్పుకున్నాం. ఏం క్లాస్ చెప్పుకున్నాం? ఎల్కేజీ ఇంగ్లీష్ క్లాస్. ఎల్కేజీ ఇంగ్లీష్ క్లాస్ లో మనం లాస్ట్ క్లాస్ లో ఏం తెలుసుకున్నాం నానా? దేని గురించి తెలుసుకున్నాం చెప్పండి ఎవరైనా? సే ఎనీబడీ, దేని గురించి తెలుసుకున్నాం? క్యాపిటల్ జీ, స్మాల్ జీ గురించి తెలుసుకున్నాం. అదే కదా నానా తెలుసుకున్నాము? ఈ రోజు మళ్ళీ ఒకసారి క్యాపిటల్ జీ, స్మాల్ జీ గురించి చూసుకుందాం. ఓకే చూడండి అన్నా, క్యాపిటల్ జి, స్మాల్ జి, ఓకేనా చిల్డ్రన్? చూడండి మనము క్యాపిటల్ జి, స్మాల్ జి గురించి ఒక రేమ్ కూడా చెప్పుకున్నాం. జి గురించి ఏం రేము చెప్పండి ఎవరైనా? ఏం రేమ్ చెప్పుకున్నాం? జి ఫర్ గుడ్ మార్నింగ్, అదే కదా? ఓకే మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, ఓకేనా చిల్డ్రన్? చూడండి అందరూ నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరూ చెప్పాలి నాన్న, ఓకేనా చిల్డ్రన్? జి ఫర్ గుడ్ మార్నింగ్, సే ఆల్ ఆఫ్ యూ, జి ఫర్ గుడ్ మార్నింగ్, జి ఫర్ గుడ్ ఆఫ్టర్నూన్, జి ఫర్ గుడ్ ఈవినింగ్ అండ్ ఆల్సో జి ఫర్ గుడ్ నైట్. చెప్పండి మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న. చూడండి, జి ఫర్ గుడ్ మార్నింగ్, G for good afternoon, G for good evening, and also G for good night. Good morning when it is morning, good evening in the evening. Good morning when it is morning, good evening in the evening. We play, dance and sing, goodbye when we leave. ఇదే కదా మనం చెప్పుకునింది, మనం జీ గురించి చెప్పుకున్నటువంటి రైమ్ ఇదే కదా నానా? ఓకే చూడండి, చూడండి నానా మనము జీతో ఇప్పుడు కొన్ని వర్డ్స్ కూడా చూద్దాం, ఓకేనా చిల్డ్రన్? చూడండి నానా మనము జీ ఫర్ గుడ్ మార్నింగ్ రైమ్ చెప్పుకున్నాం కదా, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి, పిక్చర్స్ లో అబ్జర్వ్ చేయండి. చూడండి జీ ఫర్ గుడ్ మార్నింగ్ అండి, గుడ్ మార్నింగ్ అంటే ఏంటి? శుభోదయం అని చెప్పి. చూడండి అమ్మాయి తాతకి శుభోదయం చెప్తుంది కదా, చుడ్రిని నమస్కరిస్తూ శుభోదయం చెప్తుంది. జి ఫర్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటే, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే శుభ మధ్యాహ్నం. అండ్ చూడండి ఇక్కడ ఈ అమ్మాయి కొంచెం ఎండలో ఉన్నట్లుగా అనిపిస్తుంది కదా మనకి ఈ పిక్చర్ చూస్తుంటే. ఎస్, జి ఫర్ గుడ్ ఈవినింగ్, చూడండి గుడ్ ఈవినింగ్ అంటే ఈవినింగ్ టైమింగ్స్లో అని. అండ్ ఆల్సో జి ఫర్ గుడ్ నైట్, గుడ్ నైట్ అంటే మనకందరికీ తెలుసు కదా నాన్న, శుభరాత్రి అని చెప్పి. గుడ్ మార్నింగ్ వెన్ ఇట్ ఈస్ మార్నింగ్ అంటే గుడ్ మార్నింగ్. చూడండి ఇక్కడ ఈయన స్వామి దగ్గర, ఋషి దగ్గర ఆశీర్వాదనాలు తీసుకుంటున్నాడు. గుడ్ ఈవినింగ్ ఇన్ ది ఈవినింగ్ అంటే శుభ సాయంత్రము. చూడండి వి ప్లే అండ్ డ్యాన్స్ అండ్ సింగ్, మేము ఆడుకుంటాము మరియు పాటలు పాడుకుంటూ ఆడుకుంటూ డ్యాన్స్ చేసుకుంటాము. గుడ్ బాయ్ వెన్ వీ లీవ్ అంటే బాయ్ చెప్తున్నారు అని చెప్పి. గుడ్ బాయ్ వెన్ వీ లీవ్ అంటే వెళ్ళొస్తాను అని చెప్పి, ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ వన్ టర్న్ ఆన్ ది పేజ్ నెంబర్ 32. చూడండి పేజ్ నెంబర్ 32లో మనము కొన్ని వర్డ్స్ గురించి తెలుసుకున్నాం కదా. చూడండి ఫస్ట్ వన్ గోట్. గోట్ అంటే ఏంటి? మేక. మేక ఎలా అరుస్తుంది, ఎలా అరుస్తుంది నాన్న? మనం మొన్న చెప్పుకున్నాం కదా ఎలా అరుస్తుంది, మే అట్లే కదా అరుస్తుంది. ఓకే నెక్స్ట్ వన్ గ్రేప్స్. గ్రేప్స్ అందరూ తింటారు నాన్న, అందరికీ ఇష్టమే కదా గ్రేప్స్ అంటే, ప్రతి ఒక్కరం తింటాం కదా గ్రేప్స్. ఓకే నెక్స్ట్ వన్ గువా. గువా అంటే ఏంటి, ఇదేం పండు చూడండి, ఏంటిది అబ్జర్వ్ చేయండి, ఏంటిది గువా అంటే ఏంటి? జామ పండ్లు. నెక్స్ట్ వన్ జిరాఫీ. చూడండి ఏంటిది జిరాఫీ, జిరాఫీని చూసారా? ఎక్కడ చూసింటారు జిరాఫీని? జూ పార్క్లో చూసింటాం కదనానా. అలాగే మనం తిరుమలకి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఉంటాయి కదా. ఎస్ నెక్స్ట్ వన్ ఇదేంటిది గర్ల్. గర్ల్ అంటే ఎవరు? అమ్మాయి.
మీ క్లాస్ రూమ్లో ఎంతమంది గర్ల్స్ ఉన్నారంటే మనం కౌంట్ చేసి చెప్తాం కదా నాన్న. గర్ల్. ఓకే, నెక్స్ట్ వన్ గ్రాస్. గ్రాస్ అంటే ఏంటి చెప్పండి? గ్రాస్ అంటే ఏంటి? గడ్డి అని. అంతే కదా నాన్న? ఏంటి? గడ్డి. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, జి గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా, నెక్స్ట్ హెచ్ గురించి తెలుసుకుంటున్నాం. చూడండి, క్యాపిటల్ హెచ్, క్యాపిటల్ హెచ్, స్మాల్ హెచ్. ఇప్పుడు మనము హెచ్ గురించి ఒక రేమ్ తెలుసుకుందాం. చూడండి నాన్న, చూడండి హెచ్ గురించి రేమ్ తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, హికరీ డికరీ డక్. చెప్పండి, అందరూ నేర్చుకోవాలని అందరూ చెప్పాలి. హికరీ డికరీ డక్, హికరీ డికరీ డక్. ది మౌస్ ర్యాన్ అప్ ది క్లాక్, ది మౌస్ ర్యాన్ అప్ ది క్లాక్. ది క్లాక్ స్ట్రక్చర్ వన్, ది మౌస్ ర్యాన్ డౌన్. హికరీ డికరీ డక్, హికరీ డికరీ డక్. చూడండి అన్న, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం రేమ్. చూడండి, హికరీ డికరీ డక్, ది మౌస్ ర్యాన్ అప్ ది క్లాక్, ది క్లాక్ స్ట్రక్చర్ వన్, ది మౌస్ ర్యాన్ డౌన్. హికరీ డికరీ డక్, హికరీ డికరీ డక్. ఓకేనా చిల్డ్రన్? ఇప్పుడు మనము హెచ్ గురించి కొన్ని వర్డ్స్ తెలుసుకుందాం. చూడండి అన్న, హెచ్ గురించి వర్డ్స్ ఏమేమి వస్తాయి? హెన్, హెచ్ఈఎన్ హెన్, హెచ్ఏటి హ్యాట్, హెచ్ఓ, యుఎస్ఈ హౌస్, హెచ్ఓ, ఆర్ఎస్ఈ హార్స్. ఇంకేమొస్తాయి చెప్పండి? హెచ్ఏఎన్డి హ్యాండ్, హెచ్ఈఎల్ ఎల్ఐ సిఓ, పిపి ఈఆర్ హెలికాప్టర్. చూడండి అన్న, ఫస్ట్ వన్ హెచ్ఈఎన్ హెన్. హెన్ అంటే ఏంటి? హెన్ అంటే ఏంటి? కోడిపెట్ట. చూసారు కదా కోడిపెట్ట అందరూ? మనము చాలా మంది ఇళ్లలో కూడా కోడిపెట్టల్ని పెంచుకుంటూ ఉంటారు. కోడిపెట్ట అంటే గుడ్డు పెడుతుంది కదా, కోడిపెట్ట గుడ్డు పెడుతుంది. ఆ కోడిని గుడ్లని పిల్లలు చేస్తుంది. హెచ్ఏటి హ్యాట్. హ్యాట్ అంటే ఏంటి? క్యాప్ అని. హ్యాట్ అంటే ఏంటి? క్యాప్. హౌస్, హెచ్ఓ యుఎస్ఈ హౌస్. మనము స్కూల్ అయిపోతాను ఎక్కడికి వెళ్తాం నాన్న? ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి వెళ్తాం నాన్న అడిగితే మేము హౌస్కి వెళ్తాం మాతాజీ అంటారు కదా. ఎక్కడికి వెళ్తాము? హౌస్కి వెళ్తాం. హెచ్ఓఆర్ఎస్ఈ హార్స్. హార్స్ అంటే ఏంటి? గుర్రం. చిక్లక్ చిక్లక్ చిక్ అని వెళ్తుంది కదా, ఏంటది? గుర్రం. చూసారు కదా అందరూ గుర్రంని. హెచ్ఏఎన్డి హ్యాండ్. హ్యాండ్ అంటే ఏంటి? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్? ఏంటిది? హ్యాండ్. హెచ్ఈఎల్ఐ సిఓ పిటి ఈఆర్ హెలికాప్టర్. ఏంటి? హెలికాప్టర్. చూసారు అందరూ హెలికాప్టర్ ని? చూసారు కదా. ఓకే, ఇప్పుడు మనం వీటిని పిక్చర్స్ లో ఒకసారి చూద్దాం. ఓకేనా చిల్డ్రన్? సి చిల్డ్రన్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 34. చూడండి, ఫస్ట్ వన్ చెప్పుకున్నాం కదా నాన్న మనం ఇప్పుడు. హెన్, హెచ్ఈఎన్ హెన్. హెన్ అంటే ఏంటి? కోడిపెట్ట. చూడండి కోడిపెట్ట అందరూ చూశారు కదా, మన ఇళ్ళలో కూడా ఉంటుంది, మనం చూసే ఉండుంటాము. నెక్స్ట్ వన్ హార్స్, హెచ్ఓఆర్ఎస్ఈ హార్స్. హార్స్ అంటే ఏంటి? గుర్రం. ఏంటి? గుర్రం. నెక్స్ట్ వన్ హెచ్ఏఎన్డి హ్యాండ్. ఏంటిది? ఏంటి చెప్పండి? హ్యాండ్. నెక్స్ట్ వన్ హెచ్ఓ యుఎస్ఈ హౌస్. హౌస్. మనము స్కూల్ అయిపోతానే ఎక్కడికి వెళ్తాం నాన్న? మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే ఏం చెప్తారు? మాతాజీ ఐఎమ్ గోయింగ్ టు మై హౌస్ మాతాజీ అంటారు కదా. ఎస్. ఎక్కడికి వెళ్తున్నారంటే ఏం చెప్తారు? మాతాజీ నేను మా ఇంటికి వెళ్తున్నా మాతాజీ అంటారు. హౌస్ అంటే ఏంటి?
ఇల్లు నెక్స్ట్ వన్ హెచ్ఏటి హ్యాట్ ఏంటిది హెచ్ఏటి హ్యాట్ హ్యాట్ అంటే ఏంటి క్యాప్ నెక్స్ట్ వన్ హెలికాప్టర్ HELICOPTER హెలికాప్టర్ చూసారు కదా హెలికాప్టర్ని ఎక్కడ చూసింటాం మనము టీవీస్లో చూసింటాము కొన్ని కొన్నిసార్లు మన ఇక్కడ మన ఏరియాస్లో కూడా ఎగురుతూ ఉంటుంది కదా నాన్న పైన వెళ్తూ ఉంటుంది కదా హెలికాప్టరు అప్పుడు కూడా చూసింటాం కదా నాన్న ఓకే ఓకే చిల్డ్రన్ ఆల్ ఆఫ్ యూ ఓపెన్ యువర్ టెక్స్ట్ బుక్స్ పేజ్ నెంబర్ 35 చూడండి పేజ్ నెంబర్ 35లో మీకు ఒక వర్క్ ఎక్సర్సైజ్ ఇచ్చినారు ఆ ఎక్సర్సైజ్ ఏంటో ఇప్పుడు చూద్దాం చూడండి ఫస్ట్ కలర్ ఓన్లీ ది ఆల్ఫాబెట్ జి బాక్స్ కలర్ ఓన్లీ ది ఆల్ఫాబెట్ జి బాక్స్ ఇక్కడ కొన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చిన్నారు ఈ ఆల్ఫాబెట్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జి హెచ్ జి ఏ జి బి ఇక్కడ కొన్ని ఆల్ఫాబెట్స్ ఇచ్చినాడు కదా ఇక్కడ ఏ లెటర్కి కలర్ చేయమని చెప్పినారు నాన్న చూడండి కలర్ ఓన్లీ ది ఆల్ఫాబెట్ జి చూడండి ఏ లెటరు జి లెటర్కి ఆ జి లెటర్ ఉండేటువంటి బాక్స్కి కలర్ చేయమని చెప్తున్నారు చూడండి నాన్న ఇక్కడ ఉంది కదా ఇక్కడ కలర్ చేయాలి నాన్న జి లెటర్కి వేయకుండా కలర్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ నెక్స్ట్ వన్ ఇక్కడ జి ఉంది ఈ బాక్స్కి మొత్తం కలర్ చేయాలి నాన్న ఇలా మీకు ఇష్టం వచ్చినటువంటి కలర్ వేయచ్చు ఇక్కడ కూడా అలాగే కలర్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ చూడండి నీట్గా కలర్ చేయాలి ఓకేనా ఇది మీకు ఇచ్చినటువంటి ఎక్సర్సైజ్ నెక్స్ట్ వన్ సర్కిల్ హెచ్ ఇన్ ది గివెన్ హెచ్ చూడండి ఇక్కడ హెచ్ ఇచ్చిన్నారు కదా మీకు ఒక బిగ్ లెటర్ హెచ్ ఇచ్చిన్నారు ఇందులో కొన్ని లెటర్స్ ఇచ్చిన్నారు ఆ లెటర్స్ ఏంటో ఒకసారి చూద్దాం హెచ్ జి ఈ ఆర్ హెచ్ జి ఎస్ ఏ బి హెచ్ సి డి ఎఫ్ జే హెచ్ ఎం టి హెచ్ ఎల్ ఇక్కడ కొన్ని లెటర్స్ ఇచ్చిన్నారు కదా ఈ లెటర్స్లో హెచ్ లెటర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేసి దానికి సర్కిల్ చేయాలి ఎలా చేయాలో చూడండి నాన్న ఇక్కడ ఏముంది హెచ్ లెటర్ ఉంది ఏం లెటర్ ఉంది హెచ్ లెటర్ ఈ హెచ్ లెటర్కి సర్కిల్ చేయాలి చూడండి ఇలా అలాగా ఈ హెచ్లో ఉండేటువంటి హెచ్ లెటర్ అన్ని హెచ్ లెటర్కి ఎక్కడెక్కడ ఉంటే అక్కడ సర్కిల్ చేయాలి ఓకేనా చిల్డ్రన్ ఓకే చిల్డ్రన్ ఈరోజు మీ హోంవర్క్ ఏంటో చూద్దాం రైట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ చూడండి రైట్ ది ఫాలోయింగ్ వర్డ్స్ ఓకేనా చిల్డ్రన్ చూడండి ఫస్ట్ వన్ హెచ్ఈఎన్ హెన్ ఏంటి హెచ్ఈఎన్ హెన్ హెచ్ఏటి హ్యాట్ హెచ్ఓఆర్ ఎస్ఈ హార్స్ హెచ్ఓయుఎస్ఈ హౌస్ హెచ్ఏఎన్డి హ్యాండ్ ఓకేనా చిల్డ్రన్ ఇప్పుడు మీకు ఇంకో వర్క్షీట్ కూడా ఉంటుంది నాన్న అదేంటో ఒకసారి చూద్దాం వర్క్షీట్లో ఇచ్చింది కూడా రాసి పంపించాలి నాన్న ఓకేనా చిల్డ్రన్ ఓకేనా ఈరోజు మీ వర్క్షీట్ ఏంటంటే చూడండి పుట్ ఏ టిక్ ఆన్ ది క్యాపిటల్ హెచ్ పుట్ ఏ టిక్ ఆన్ ది క్యాపిటల్ హెచ్ ఇక్కడ కింద కొన్ని లెటర్స్ ఇచ్చినాం కదా నాన్న చూడండి ఇందులో క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి స్మాల్ లెటర్స్ ఉన్నాయి ఈ క్యాపిటల్ లెటర్స్లో క్యాపిటల్ హెచ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐడెంటిఫై చేసి క్యాపిటల్ హెచ్ మీద టిక్ మార్క్ పెట్టాలి ఓకేనా చిత్రం చూడండి వాట్ ఈస్ దిస్ లెటర్ ఎం బి ఇక్కడేంటి క్యాపిటల్ హెచ్ చూడండి ఇలా ఎక్కడైతే క్యాపిటల్ హెచ్ ఉంటుందో అక్కడ ఐడెంటిఫై చేసి క్యాపిటల్ హెచ్ మీద టిక్ మార్క్ పెట్టాలి నన్ను హోంవర్క్ రాసి పంపించాలి అలాగే వర్క్షీట్ ఇస్తున్నాం కదా ఈ వర్క్షీట్లో కూడా రాసి పంపించాలి ఓకేనా చిల్డ్రన్ థ్యాంక్ యూ చిల్డ్రన్ బాయ్ సీ యూ ఇన్ ది నెక్స్ట్ క్లాస్